శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఉగాది రోజున జరుగు విశేష పూజలు, పంచాంగ శ్రవణం తదితర వివరాలను సూర్య దేవాలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వివరించారు. నమో భగవతే సూర్యాయ. సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ వికార నామ సంవత్సరం అయిపోతున్నది. రేపు శార్వరి నామ సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తున్నది, ఉగాది పండగ. ఈ ఉగాది పండగ శార్వరి నామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం చెప్పడం ఆనవాయితీగా ఉంటుంది. రాశిఫలాలు, అలాగే తిథి వార నక్షత్రాలు, అలాగే పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా చెప్తారు. తర్వాత రాజపూజ అవమానాలు, తర్వాత వ్యయాలు, ఎంత వ్యయమో ఎంత ఆదాయం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పడానికి మన పంచాంగం అవసరం. అట్లాగే తర్వాత మనం ఒక ముహూర్తం పెట్టుకోవాలన్నా కూడా పంచాంగం అవసరం. కాబట్టి ఈ పంచాంగం వల్ల ఎన్నో రకాల నివారణ జరుగుతున్నాయి మనకి. అట్లాంటి పంచాంగ శ్రవణం ఉగాది సందర్భంగా శార్వరి నామ సంవత్సరం రేపు ఉదయం, అంటే బుధవారం ఉదయం 8:30 గంటలకు ఈ అనువేటి మండపంలోనే పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా మీ మీ ఇళ్లలోనూ ఉండి స్వామివారిని ధ్యానించి, స్వామివారి ఈ రూపాన్ని ధ్యానించి ప్రత్యక్ష భగవానుడు నమస్కరించవలసింది కోరుతున్నాం. అట్లాగే స్వామివారికి కూడా ఈ ఆదాయ వ్యయాలు కూడా చెప్పడం ఉంటుంది. కాబట్టి ఆ పూజ అనంతరం 8:20 నిమిషాలకు అక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడ సుమారు 9 గంటలకి అనువేటి మండపంలో ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం